హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ శర్మ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనకి వన్ డే బ్యాక్ యాపిల్ WWDC 2019 ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. దీంట్లో మనకి iOS 13 అయితే అనౌన్స్ చేశారు. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ iOS 12 అయితే రన్ అవుతుంది కదా మార్కెట్లో. సో దానికి సక్సెస్గా iOS 13 అయితే ఇంకా మంచి మంచి ఫీచర్స్ యాడ్ చేసి iOS 13 అయితే లాంచ్ చేశారు. సో ఇవాళ వీడియోలో మనకి iOS 13లో బెస్ట్ ఫీచర్స్ ఏమున్నాయో అవన్నీ మీకు ఇప్పుడు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నుంచి మీరు తెలుసుకోవచ్చు iOS 13లో బెస్ట్ ఫీచర్స్ ఏంటో. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు మీకు వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి కదా, ఇవైతే మనకి చేంజ్ చేశారు. సో ఇప్పుడు మీరు వాల్యూమ్ అప్ డౌన్ చేసినా, మ్యూజిక్ ఏమైనా సౌండ్ పెంచినా తగ్గించినా సరే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు సైడ్ వస్తుంది కదా, ఈ విధంగా అయితే వస్తుంది. ఇది ఒక చేంజ్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అలాగే మీ యొక్క యాపిల్ ఇయర్పాడ్స్ ఉంటాయి కదా, ఈ ఇయర్పాడ్స్ మీకు ఎప్పుడైనా మీకు మెసేజ్ వస్తే మాత్రం సో మీకు ఆటోమేటిక్గా సిరి యాక్టివేట్ అయ్యి సో ఆ మెసేజ్ ఏంటో చదువుతుంది. సో ఈ ఫీచర్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో మీకు ఏమైనా మెసేజ్ వస్తే మాత్రం సిరి అనేది మీకు చెప్తుంది అనమాట డైరెక్ట్. సో ఈ ఫీచర్ అయితే చాలా బాగుంది. సో మీకు ఏమైనా మెసేజ్లు వస్తే మాత్రం సిరి మీకు చదివి వినిపిస్తుంది అనమాట మీ యొక్క ఇయర్పాడ్స్ నుంచి. సో ఇది ఒక ఆప్షన్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు iOS 30లో డార్క్ మోడ్ అయితే యాడ్ చేశారు, మీరు ఇక్కడ చూడొచ్చు. సో వీళ్ళు మనకి ఇప్పుడు డార్క్ మోడ్ అయితే iOS 30లో అయితే యాడ్ చేశారు. కాబట్టి మీకు బ్యాటరీ అయితే మీకు చాలా బాగుంది. ఇంతకు ముందుగానే మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్తున్నారు. అండ్ అలాగే మీకు ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇది మొత్తం మీకు బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి మీకు బ్యాటరీ బాగుంది. అలాగే మీకు ఎక్స్పీరియన్స్ కూడా మీకు చాలా బాగుందని చెప్తున్నారు యూజ్ చేసేటప్పుడు. సో మీకు iOS 30లో డార్క్ మోడ్ ఫీచర్ అయితే లభిస్తుంది. సో ఇది ఒక చేంజ్ అని చెప్పుకోవచ్చు iOS 30లో. నెక్స్ట్, iOS 30లో ఇంకొక ఫీచర్ చూసినట్టయితే, మీరు ఇప్పుడు మీ యాపిల్ ఇయర్పాడ్స్ ఉంటాయి కదా, ఇయర్పాడ్స్తో మీరు మ్యూజిక్ అయితే షేర్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు జస్ట్ సింగిల్ ట్యాప్తోనే మీ యొక్క ఇయర్పాడ్స్తో మీరు మ్యూజిక్ అయితే షేర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఈ ఆప్షన్ అయితే మీకు iOS 30 అయితే లభిస్తుంది. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫీచర్ చూసుకున్నట్టే మీమోజీ స్టిక్కర్స్. సో ఇక్కడ చూడొచ్చు మీకు చాలా రకాల మీమోజీ స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఆల్రెడీ iOS లో మనకి చాలా రకాల స్టిక్కర్స్ అయితే ఉంటాయి. సో వాటికంటే ఎక్కువ స్టిక్కర్స్ ఇంకా మంచి స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని వీళ్ళు అయితే చెప్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు మీకు చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీటి నేమ్ వచ్చేసి మీమోజీ స్టిక్కర్స్ అయితే మీకు వీళ్ళు అక్కడ నేమ్ అయితే పెట్టారు. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా మీకు ఇప్పుడైతే లభిస్తున్నాయి iOS 13లో. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. సో ఇది ఇమోజీస్ విషయానికి వస్తే, నెక్స్ట్ మీకు చాలా చాలా ఫాస్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు iOS 30. మీరు ఇక్కడ చూడొచ్చు మీకు చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇంతకుముందు iOS 12తో కంపేర్ చేస్తే iOS 30 మీకు చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. సో మీకు చాలా బాగా డిజైన్ చేసామని చెప్తున్నారు. సో ఆప్టిమైజేషన్ కూడా మీకు చాలా బాగుంటుందని చెప్తున్నారు. మీరు అక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే వీళ్ళు ఇక్కడ ఒక డెమో కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మనకి చాలా ఫాస్ట్గా ఉంటాయని ఒక డెమో కూడా ఇచ్చారు. ఇక్కడ అయితే మీరు చూడొచ్చు. సో నేను దీన్ని ఇప్పుడు మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు ముందుగా డెమో అయితే చూడండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు డెమో ఏ విధంగా ఇచ్చారో. సో చూడొచ్చు మనకి డెమో అయితే ఇచ్చారు. వీళ్ళు ఈ డెమోలో ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే, మీకు ఫేస్ అన్లాక్ అనేది 30% ఫాస్ట్గా ఉంటుందని చెప్తున్నారు. బీ4తో కంపేర్ చేస్తే iOS 30లో మీకు ఫేస్ అన్లాక్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అంటున్నారు. అండ్ యాప్స్ కూడా చాలా ఫాస్ట్గా అయితే ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ చూడొచ్చు చాలా ఫాస్ట్గా యాప్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ మీరు యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు కదా యాప్ స్టోర్ నుంచి, సో ఇది మీకు 50% తగ్గించినట్టు చెప్తున్నారు. సో మీ ఇక్కడ మీకు చాలా స్టోరేజ్ అయితే సేవ్ అవుతుంది. సో యాప్ సైజ్ అనేది చాలా తక్కువగా ఉంటుందని చెప్తున్నారు. సో మీరు యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే అండ్ మీరు యాప్స్ అప్డేట్ చేసుకుంటే కదా, యాప్ అప్డేట్ చేసుకునే సైజ్ కూడా చాలా తక్కువ ఉంటుందని చెప్తున్నారు. సో 60% తగ్గించినట్టు అయితే చెప్తున్నారు. సో ఇలా చేయడం వల్ల మీకు చాలా స్టోరేజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. సో యాప్ సైజ్ అయితే చాలా తక్కువగా ఉండబోతుంది iOS 13లో. ఫ్రెండ్స్, iOS 30 ఇంకో ఫీచర్ చూసినట్టయితే మనకి మ్యాప్స్ ఉంటాయి కదా, ఈ మ్యాప్స్ని చాలా బాగా డిజైన్ చేసామని చెప్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనకి చాలా రియలిస్టిక్గా ఉంటాయని చెప్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు మీకు చాలా రియలిస్టిక్గా మీకు చూపిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు ఏదైతే సెర్చ్ చేస్తారో అది మీకు స్క్రీన్ మీద అయితే ఈజీగా అయితే కనిపిస్తుంది. సో వాటి యొక్క చాలా డీటెయిల్గా అయితే ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి చాలా రకాల ఆప్షన్స్ అయితే యాడ్ చేశారు. అండ్ మీరు వీటిని ఫేవరెట్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీకు చాలా స్మూత్గా ఉంటుంది అండ్ చాలా యాక్యురేట్గా చూపిస్తుంది మ్యాప్స్ అని వీళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఒక డెమో కూడా ఇచ్చారు. సో డెమో చూసినట్టయితే మీకు చాలా రియలిస్టిక్ అయితే ఉంది. మీరు ఏదైతే సెర్చ్ చేస్తారో అది మీకు కళ్ళ ముందు ఉన్నట్టయితే మీకు ఇక్కడైతే కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మీరు ఏమైనా స్ట్రీట్ సెర్చ్ చేసినా ఏమైనా సెర్చ్ చేస్తారు కదా, అది మీకు కళ్ళ ముందు ఉన్నట్టే మీకు ఇక్కడైతే కనిపిస్తుంది. అండ్ మీకు చాలా బాగుంది, మీకు మ్యాప్స్ అయితే చాలా బాగున్నాయని మీకు ఇక్కడైతే చెప్తున్నారు. మీకు చాలా రియలిస్టిక్ అయితే ఉంది iOS 13లో. ఇది ఒక ఫీచర్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ iOS 13లో మీకు సిరి ఉంటుంది కదా, సిరి వాయిస్ని అయితే చేంజ్ చేసినట్టు చెప్తున్నారు. సో ఇంతకుముందు కంటే మీకు చాలా బెటర్గా అయితే వాయిస్ అయితే ఉంటుంది సిరిదని చెప్తున్నారు. iOS 13లో వాయిస్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు సిరిది. అండ్ నెక్స్ట్ ఇంకో ఫీచర్ చూసినట్టయితే
కెమెరాలో ఎడిటింగ్ గురించి అయితే చెప్పారు. వీళ్ళకి అక్కడ ఒక డెమో అయితే ఇచ్చారు, మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా బాగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు, ఏ న్యూ వే టు ఎడిట్ అని చెప్తున్నారు. సో ఎడిటింగ్ అయితే చాలా బాగుందని చెప్తున్నారు. సో మీరు చాలా రకాల కలర్స్ యాడ్ చేసుకోవచ్చు, అండ్ లైటింగ్ ఉంటుంది కదా, లైటింగ్ కూడా ఎలా కావాలంటే అలా పెంచుకోవచ్చు. అలాగే స్టూడియో లైటింగ్ కూడా చాలా బాగా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఒక డెమో అయితే ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు. మనకి చాలా రకాల ఆప్షన్స్ అయితే యాడ్ చేసినట్టయితే మీరు ఇక్కడ చెప్తున్నారు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇంతకుముందుతో కంపేర్ చేస్తే మనకి సాచురేషన్ కానీ అన్నీ కూడా మీరు చాలా బాగా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు, చాలా రియలిస్టిక్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని ఫీచర్స్ కూడా ఇక్కడ మీకు అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ కూడా వీళ్ళు యాడ్ చేసినట్టయితే చెప్తున్నారు. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా మీరు అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, స్క్రీన్ మీద కనిపిస్తున్న అన్ని కూడా మీకు అప్డేట్లో యాడ్ చేస్తామని చెప్తున్నారు. సో ఎడిటింగ్ అయితే చాలా బాగుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకో ఫీచర్ చూసినట్టయితే, సో ఇక్కడ ఒక యాప్ అయితే డిజైన్ చేశారు, ఇక్కడ చూడొచ్చు. ఈ యాప్ వచ్చేసి మీరు మీ ఫేవరెట్స్ని అయితే ఇందులో అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీరు చూసినట్టయితే షార్ట్ కట్స్ అనమాట. సో షార్ట్ కట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. సో మీకు నచ్చినవి ఏమైనా ఉంటాయి కదా, ఇవన్నీ మీరు షార్ట్ కట్స్లో యాడ్ చేసుకుని మీరు చాలా ఈజీగా అయితే ఓపెన్ చేసుకుని చాలా ఈజీగా అయితే యాక్సెస్ చేసి యూజ్ అయితే చేసుకోవచ్చు అంట. ఈ ఆప్షన్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు iOS 13. అండ్ ఇంకో బెస్ట్ ఫీచర్ చూసుకుంటే ఇదైతే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది, ఇదైతే మీకు చాలా సెక్యూర్గా ఉంటుందని చెప్తారు. ఎందుకంటే సో ఎప్పుడైనా మనం యాప్స్ ఓపెన్ చేసినప్పుడు మనకి యాక్సెస్ పర్మిషన్ అయితే అడుగుతుంది. సో వాళ్ళు మనకి జస్ట్ సైన్ ఇన్ విత్ ఫేస్బుక్ అండ్ సైన్ విత్ గూగుల్ అయితే అడుగుతారు కదా. సో ఇది మనకి అంత సెక్యూర్గా అయితే ఉండదు, హ్యాక్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో వీళ్ళు అక్కడ ఒక ఫీచర్ అయితే తీసుకొచ్చారు, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే సైన్ ఇన్ విత్ యాప్ అన్నారు. సో మీరు యాపిల్ ఐడితో అయితే సైన్ ఇన్ అవ్వచ్చు. సో ఇది ఉండటం వల్ల మీకు ఇది చాలా ఫాస్ట్గా చాలా యాక్యురేట్గా అయితే ఉంది అండ్ మీకు చాలా సెక్యూర్గా అయితే ఉంటుంది. సో ఇది కూడా ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు, సైన్ ఇన్ విత్ యాప్లు అనే ఫీచర్ని కూడా యాడ్ చేశారు, ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ చూసినట్టయితే, సో కీబోర్డ్ని కూడా చేంజ్ చేశారు, ఇప్పుడు మనకి స్వైప్ అయితే చేసుకోవచ్చు. సో ఇది మనకి ఇంతకుముందు ఆండ్రాయిడ్లో అయితే ఉంది, కాకపోతే ఇప్పుడు మనకి iOS ఈ స్వైప్ అనే ఫీచర్ని కూడా తీసుకొచ్చారు. సో ఇది మీకు చాలా బాగుంది, చాలా ఈజీగా అయితే మీరు మెసేజ్ని అయితే పంపుకోవచ్చు, జస్ట్ స్వైప్ చేసి అయితే పంపుకోవచ్చు. సో ఇది మనకి ఎప్పటి నుంచి ఆండ్రాయిడ్ అయితే ఉంది, కానీ వీళ్ళు ఇప్పుడు మనకి iOS కూడా ఈ ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ నేను ఫైనల్గా మొత్తం నోటీస్ చేసిన iOS 13 బెస్ట్ ఫీచర్స్ అయితే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇవే మనకి బెస్ట్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు iOS 13. సో నేను వీళ్ళు చెప్పింది కూడా ఇవే, ఈ ఫీచర్స్ అని మీరు iOS 13 అయితే పొందొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. సో మనకి ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి, సో మనకి మంచి మంచి ఫీచర్స్ అయితే యాడ్ చేశారు, ఇవన్నీ కూడా మీకు iOS 13 అయితే లభిస్తూ ఉన్నాయి. సో నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను, iOS 13 ఏ మొబైల్స్కి వస్తుందని ఒక వీడియో కూడా చేశాను, ఆ వీడియో కూడా చూడకపోతే ఒకసారి చూడండి, మీకు ఇంకా బాగా ఏ ఫోన్స్కి వస్తుందో కూడా మీరు అక్కడి నుంచి అయితే తెలుసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా iOS 13 ఉన్న బెస్ట్ ఫీచర్స్ అయితే. సో మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు, మనకి చాలా బాగా అయితే డిజైన్ చేశారు, మనకి చాలా ఫాస్ట్గా అయితే ఉంది iOS 13. సో మనకి ఆప్టిమైజేషన్ కూడా మనకి చాలా చక్కగా చేసామని చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా iOS 13 ఉన్న బెస్ట్ ఫీచర్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ ఐ ఆర్ మై సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ మై నెక్స్ట్ వీడియో. బై బై నౌ.